హై వియర్స్ వెల్కమ్ టు ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలను కబ్జా చేస్తున్నాడా అంటే సమాధానాలే వినిపిస్తున్నాయి ఇప్పటికే ప్రభాస్ ను బుక్ చేసేసుకున్నాడు ఎంతో మంది తెలుగు డైరెక్టర్స్ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభాస్ మాత్రం ప్రశాంత్ నీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సలార్ గా ఈ సినిమా తెరకెక్కడం చూస్తూనే ఉన్నాం ఈ సినిమా షూటింగ్ కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది ఇక ఈ సినిమా చేస్తుండగానే రీసెంట్ గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రశాంత్ నీల్ కలవడంతో దీనిపై పెద్ద పెద్ద చర్చలే జరిగాయి అయితే ప్రశాంత్ నీల్ గతంలో ఎన్టీఆర్ను కూడా కలిసిన సంగతి తెలిసిందే అసలు కేజీఎఫ్ టూ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్తో చేస్తాడని కొన్ని రోజులు ఎన్టీఆర్తో చేస్తాడని కొన్ని రోజులు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి ఫైనలీ ప్రభాస్తో సినిమా చేస్తున్నాడు ఇక ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందా ఉండదా అనే దానిపై కూడా ఈ మధ్య క్లారిటీ వచ్చేసింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది సలార్ సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని క్లారిటీ ఇచ్చారు ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు మరో టాపిక్ తెరపైకి వచ్చింది అదేంటంటే ప్రశాంత్ నీల్ ముందు ఎన్టీఆర్ తో చేస్తాడా లేకపోతే బన్నీతో చేస్తాడా అని బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా లైన్ లో ఉంది మరోవైపు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఇదైపోయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్ లో ఉంది ఈలోపు ప్రశాంత్ నీల్ కూడా పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎవరితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది మరి ఈలోపు ఏమైనా జరగవచ్చు వీరిద్దరిలో ప్రశాంత్ నీల్ తో ముందు ఎవరు సెట్స్పైకి వెళ్తారో ఇప్పుడు ఇప్పుడే తేలే విషయం కాదు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్